ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి గడువు ముంచుకొస్తోంది. ఉద్యోగ నియామకాల సంఖ్య 50,000 దాటలేదు. 90,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన నియామక ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. 2018 ఆగస్టు 15లోగా 84,876 ఉద్యోగాలు భర్తీ చేస్తామని గతేడాది 15 ఆగస్టు వేడుకల్లో కేసీఆర్ ప్రకటించారు. మొత్తంగా 112,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా చెప్పారు. కేసీఆర్ చెప్పిన గడువుకు ఇంకా నెల రోజులే సమయం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరడం అనుమానంగానే ఉంది. నిజానికి 90,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది, కానీ 40,000 ఉద్యోగాలే భర్తీ చేశారు. ప్రస్తుతం మరో 10,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. కేసీఆర్ హామీ ఇచ్చే నాటికే 20,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. హామీ ఇచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీలో వేగం పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా ఏడాదిగా మరో 20,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో టీఎస్పీఎస్సీ వేగంగా నియామకాలు చేపట్టేలా కొన్ని మార్పులు చేశారు. గురుకుల పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేశారు. కొన్ని ఖాళీలను నేరుగా భర్తీ చేసే అవకాశాన్ని వైద్య శాఖకు కల్పించారు. అయినా అన్నీ కలుపుకుంటే ఇప్పటిదాకా నియామకాలు 50,000 దాటలేదు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినా అధికారులు నియామక ప్రక్రియలో వేగం పెంచలేదు. అధికారుల తీరుతో కొన్ని ఉద్యోగాల భర్తీ కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. టీఆర్టీ ద్వారా 8,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించినా కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. దీంతో 84,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ హామీ నెల రోజుల్లో పూర్తి కాదని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఇదే తరహాలో కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కూడా 100,000 ఉద్యోగాలు భర్తీ కాబోవని భావిస్తున్నారు.